మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం మేడం మేడం పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు చెప్పుకోవాలి మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మా నేతల్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఐఏఎస్లకు వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారు మా ఐఏఎస్ లకు వార్నింగ్ ఇస్తే మేము ఊరుకోము ఖచ్చితంగా సుమోటోగా కేసులు పెడతాము ఇటువంటివి ఉపేక్షించేదే లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ ఇచ్చేస్తారు మరి ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అవుతారా లేకుంటే మళ్ళీ అధికారుల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఏమన్నా కేసు నమోదు చేసి అరెస్ట్ అయ్యా అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందంటారు ఏం చెప్తారు మేడం దీనిపైన ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఏడు పాపరు నా రెండు నాకు ఇస్తే గాని నేను ఏడు పాపరు అంటాను అట్లా ఆయన రెండు ఆయనకి ఇచ్చేదాకా ఆయన ఆపడు కేసు పడాల్సిందే కేసు దాకా వినడు నన్నెవరేం చేస్తారు నేను పులివెందుల రౌడీని అన్నట్లు ఉంటుంది ఆయనకి నాకేంటి అన్నట్లు అన్నట్లుంటుంది అలాంటి ఏమీ నాకేంటి అంటే కుదరదండి జాన్ తన చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది మొన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది మీరు సప్త సముద్రాల అవతలున్నా లేకపోతే ఆకాశంలో ఉన్న భూమిలో ఉన్న పాతాళంలో ఉన్నా నాగలోకంలో ఉన్నా అదేదో ఒక వరం పొందుతాడు ఒక అతను దేవుడి దగ్గర రాత్రి కాదు పగలు కాదు నీరు కాదు బేటా కాదు ఇట్లా రకరకాలుగా నాకు చావు లేకుండా చెయ్యాలి అని చెప్పి కోరుకుంటాడు అట్లా ఈయన కూడా నేను ఎక్కడున్నా సరే పట్టుకుంటా అని చెప్తున్నాడు ఇప్పుడు ఎక్కడున్నా పట్టుకుంటాను అనేది అనేదానికి నువ్వేమన్నా అపరాధ పరిశోధకుడువా కాదు కదా అసలు నువ్వు అధికారంలోకి వస్తావు రావో నీకు తెలియదు నీకు అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వేం చేసావు అసలు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా వ్యాపారస్తుల్ని ఐఏఎస్లని ఐపీఎస్లని అలాగే మంత్రుల్ని నాలుగు రకాల వాళ్ళని జైల్లో పెట్టించావు సిబిఐ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఇంకా కేసులకు తిరుగుతున్నారు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు తిరుగుతుంది అక్కడ మోపిదేవి వెంకటరమణ తిరిగాడు 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 శ్రీలక్ష్మి ఐఏఎస్ వ్యాపారస్తులుగా చూసుకుంటే మ్యాట్రిక్స్ ప్రసాద్ పివిపి ప్రసాద్ కోనేరు ప్రసాద్ ఇలా చదువుకుంటూ వెళ్తే లిస్ట్ ఉంటుంది పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ ఫార్మాస్యూటికల్ కంపెనీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి ఎవరిని వదలకుండా ఏదో పిల్లికి ఏ ఇంట్లో మాంసం ఉందో వాసన వస్తుందంట బాగా అట్లా ఎవరి దగ్గర వైట్ ఉందో చూసి వాళ్ళందరితో కి నువ్వు ఏమంటారు పాచికలేసి వాళ్ళందరినీ జైలుకి పంపించావు వాళ్ళందరి దగ్గర వైట్ ఓడబెరుక్కొని నీ ఆ నీ కంపెనీలో జమ చేయించుకుని జైలు పాలు చేసావు ఇప్పుడు వాళ్ళు అబ్బోదిబ్బో అని ఏడుస్తున్నారు చెప్తే సిగ్గుబోద్ది చెప్పకపోతే ఇంకేదో పోది అన్నట్టు ఉన్న వాళ్ళ పరిస్థితి మరి నువ్వు ఇంత ఇదిగా వాళ్ళ అబ్యూజ్ చేసి వాళ్ళందరినీ వేధించి ఇవాళ పోయినసారి నీ ప్రభుత్వంలో కూడా ఇట్లాగే అధికారులు ఎంత ఎట్లా అంటే జోకర్లు చేసేసావు ఇప్పుడు సంజయ్ ఉన్నాడు పొన్నవెల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు సిఐడి సంజయ్ వాళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు సర్వీస్ రూల్స్ ప్రకారం పెట్టచ్చు అట్లా పెట్టకూడదు పెట్టకూడ చేయకూడని పనులు చేపించావు నువ్వు అలాగే అధికారుల చేత అనరాని మాటలు అనిపించావు అన్నీ చేయించావు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీ ఈ మాటలు ఇది ఏది చూసినా సరే నీకు ఇప్పుడు వీళ్ళు ఒకటే మాట ఏమంటారంటే లోకేష్ రెడ్డి బుక్ అంటారు లోకేష్ రెడ్ బుక్ను కూడా నేను వందకి వంద శాతం నేనేమి సమర్థించను అది వాళ్ళ కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపటానికి రెడ్ బుక్ అతనికి ఒక ఆయుధంలాగా పనికి వచ్చిందేమో కానీ ఆ రెడ్ బుక్ ప్రకారం ఆయన నేను చర్యలు తీసుకుంటాను కేసులు బుక్ చేస్తాను అంటే రాజ్యాంగం చూస్తా ఊరుకుంటుందా ఊరుకోదు మీరు ఆ వంక పెట్టి వాళ్ళు అది చేశారు కాబట్టి నేను ఇది చేస్తాను అంటే కుదరదు కదా పోని ఆయన రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నాడు నోరు అరిగిపోయేటట్టు మాట్లాడాడు వచ్చింది అయింది రెడ్ బుక్ ద్వారా ఏం చేశాడు చెప్పండి ఏమైనా చేస్తుంటే ఇవాళ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్లో కావచ్చు మామూలుగా రాజకీయాలని అర్థం చేసుకునే వాళ్ళు కావచ్చు అందరూ పూర్తి నిరాశలోను పూర్తి కోపంలో ఉన్నారు వాళ్ళు ఇంత చేస్తే వైసీపీ వాళ్ళు వీళ్ళు ఏంటి ఏమి చేయరు వీళ్ళు ఇంత చేతగాని వాళ్ళ అసలు చంద్రబాబు నాయుడు ఇంత పిరికివాడా ఎందుకు ఇట్లా ఊరుకుంటున్నాడు అధికారం వచ్చిన తర్వాత కూడా మరి అట్లాంటి అట్లాంటి అధికారం కూడా కాదు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు మళ్ళీ కూటంలో బీజేపీయే ఉంది పైగా ఏదంటే అది సమర్థించుకోగలిగిన పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు ధైర్యంగా మాట్లాడే లోకేష్ ఉన్నాడు అయినప్పటికీ ఎందుకు చంద్రబాబు నాయుడు జంకుతున్నాడు అని ప్ర ప్రపంచం మాట్లాడుకుంటుంది ఇది 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 ఎనిమిదో వింతగా మాట్లాడుకుంటున్నారు అందరూ మేము అసలు ఇలా ఊహించుకోలేదు రాగానే శ్రీరెడ్డి అన్నది చూడండి ఓచకోత అంటే ఏంటో చూపిస్తామని చెప్పిందే మరీ ఆ లెవెల్లో ఊహించుకోలేదు కానీ వీళ్ళు ఎంతో కొంత తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళ వైపు నుంచి అట్లాంటిది ఏమీ కనిపించట్లేదు కనిపించినప్పుడు ఇక నువ్వేం మాట్లాడితే ఏం ఉపయోగం నువ్వేం మా నిన్న చేస్తే కదా నువ్వు మాట్లాడడానికి ఏమీ చేయింది ఎందుకు నాన్న పుల్లిలాగా మాట్లాడుతున్నా ఇప్పుడు రేపు పొద్దున్న నిజంగా లేదన్నా చేస్తే కూడా నువ్వు ప్రజలకు చెప్పుకోవాలంటే కూడా ఉండదు పైగా నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు ఎక్కడ ఎలుగెత్తి చాటుతావు నీ నీ కోపాన్ని నీ ఆవేదన్ని అందుకని ఏ రకంగా చూసినా కానీ ఐఏఎస్లు సంగతి చూస్తాను అంటాం నీకు తెలిసింది మహా అయితే ఐఏఎస్ల ద్వారా సంతకాలు పెట్టించుకుని అవినీతి చేసి వాళ్ళని జైలు పాలు చేయటం తప్పితే నీకు అంతకంటే నీకేమీ తెలియదు నీ మాట వినని వాళ్ళని నువ్వేం పట్టించుకోవు వదిలేస్తావు మాట వినే వాళ్ళ చేత అవినీతి మాత్రమే చేయించుకుంటావు అంతకంటే నీకు మళ్ళీ అధికారం వస్తే కూడా జరిగేది ఇదే నీ నీ నీకు డబ్బులు ఎరకేసుకోవడమే నీకు కావాలి ఆ పని కోసం నువ్వు ఇంక శిక్షించేదేముంది వచ్చిన దగ్గర నుంచి నీ డ్యూటీ అదే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు మరి కక్ష సాధింపులు ఇవన్నీ జనాలందరూ అనుకున్నట్లు చేయాలి అనుకుంటే పరిపాలన ఎట్లా అవుతుంది ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏమని చెప్పాడు నాకు పోలవరం అమరావతి రెండు కళ్ళు అని మొదలెట్టాడు మొదలెట్టి ఏదో అమరావతి శుభ్రం చేయించుకుంటున్న దగ్గర నుంచి మొదలెట్టాడు మొదలెట్టాడు ఈలో వరదలు వచ్చినాయి ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు ఆ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చేయగలిగినంత చేసుకుంటూ వెళ్తున్నాడు దానికి ఇరవై నాలుగు గంటలు సరిపోవు మళ్ళీ దానిలో పెట్ట కథలో పిల్ల కథలాగా వీళ్ళ మీద కక్ష సాధించాలంటే ఎక్కడ కుదురుతుంది కానీ ఎందుకైనా మంచిది అని ఒక డైలాగ్ వేస్తున్నాడు అంటే ఒకవేళ ఎవరన్నా తనకు పనిచేసినట్లు ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తారేమోనని వాళ్ళకి ముందురుగానే ముందరకాల బంధాలు వేస్తున్నాడు అనమాట అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పారు నువ్వు ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే సుమోటో కింద కేసు బుక్ చేస్తామని చెప్పారు ఆ మాట కరెక్టే సుమోటోగా అసలు రాజ్యాంగం ఇచ్చిందండి హక్కు ఇప్పుడు మనం ఒక బ్యాంక్కి వెళ్తాం ఏమి రాసి ఉంటుంది అక్కడ బ్యాంకు విధులకి ఆటంక కలిగించిన బ్యాంకు సిబ్బందితో దురుసుగా వ్యవహరించిన ఫలానా సెక్షన్ కింద మీరు శిక్ష అర్హులు అని ఉంటుంది అలాగే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు పోలీసులు కావచ్చు అలాంటి వాళ్ళ విధులకి భంగం కలిగించేలాగా నువ్వు ప్రవర్తిస్తే నేను జైలుకు పంపించవచ్చు డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ని ఏమైనా అంటే నీ మీద కేసు పెట్టవచ్చు వాళ్ళకి వెసులుబాట్లు ఉన్నాయి వాళ్ళకంత రక్షణ ఉండి కూడా ఉపయోగించుకోలేని పిచ్చోళ్ళు వాళ్ళు అందుకని చెప్పి అంతటి అవకాశం ఉన్న వాళ్ళని నువ్వు అదిరించి బెదిరిస్తాను అంటే కుదరదు నీ పప్పులేం ఉడకు అందుకని చెప్పి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి